నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే మల్లారెడ్డి భూమిని కబ్జా చేశారు, రేకులు పెట్టి మొత్తం కాంపౌండ్ వేశారు అని చెప్పేసి నిన్న ఒక వీడియో వైరల్ అయ్యింది. అవును. అండ్ పోలీసుల మీద కూడా అరుస్తున్నారు గట్టిగా, వాళ్ళ అల్లుడు కొడుకు ఆయన నా భూమిని కబ్జా పెట్టిండ్రు వీళ్ళు అని చెప్పేసి. అంటే మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా వార్తలు ఏమొస్తున్నాయంటే ఈయన చేసిన అన్ని పోయినాయి, ఈయన ఎవరినైనా చేసేసరికి ఇట్లా వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈయన మోస్ట్లీ సైలెంట్ అయిపోయారు బీఆర్ఎస్ లో, ఇంకా వేరే పార్టీకి వెళ్తున్నారేమో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు కూడా విశ్లేషకులు. సో ఏం జరగబోతుంది అంటారు సార్ మల్లారెడ్డి విషయంలో? ఇక్కడ మల్లారెడ్డి అమాయకుడు, అవకాశవాది, ఎదుటి వారు నచ్చినట్టయితే లేదా వాళ్ళ అధీనంలో ఉంటే ఎంతకైనా తెగిస్తాడు. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడేవాడు ఎవడంటే మల్లారెడ్డి. తప్పు ఒప్పు, ఆ తప్పు అయినా అందరూ నవ్వుకున్నా మాట్లాడేస్తాడు, మాట్లాడడానికి మాత్రం ఏమీ సంకోచించడు. అలాగే బాసుని నా ప్రాణాలు ఇచ్చైనా కాపాడుకుంటానని ప్రత్యక్షంగా చెప్పిన వ్యక్తి ఆయన మల్లారెడ్డి. ఆయన చేసిన పెద్ద పొరపాట్లు ఏంటంటే, నేను ఊరికనే ఈ స్థితికి రాలేదు, పాలమ్మినా పూలమ్మినా కళ్ళమ్మినా ఏదో సారా అమ్మాను ఇవన్నీ చెప్పుకోను ఆయన చేసిన పెద్ద పొరపాటు. ఎందుకంటే పాలమ్మిన వాడు ఇన్ని వేల కోట్ల రూపాయలకి ఎలాగా నువ్వు సంపాదించుకున్నావు, లేదా పూలమ్మినాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకున్నావు, ఈ ప్రశ్నలు వస్తాయి కదా. ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కునే స్థితిలో కొన్ని ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు, ల్యాండ్ కబ్జాలు, ఏదో బ్యాంకులు లోన్లు లెగ్గొడ్డాలు, లేదా మాట తప్పడాలు, ఎన్నో వస్తాయి కదా. ఎప్పుడైతే మనం నిన్ను ఎవడు చెప్పుకోమని చెప్పాడు, అసలు అనవసరమైన రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి. ఏమన్నాడు, రేవంత్ రెడ్డి కూతురు పెళ్ళికి నేనే డబ్బులు సర్దినా, రేవంత్ రెడ్డి ఇంట్లో జరగకపోతే నేనే డబ్బులు సర్దానంటే అది పరోక్షంగా అంటే మా ప్రత్యర్థి పార్టీకి ఆయన కాబోయే ముఖ్యమంత్రి ఆయన నా మాట్లాడితే కోపం ఉంటుంది కదా. రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత హాట్గా పూనుకున్నాడంటే, రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు కేసీఆర్ బలవంతంగా తీసుకెళ్లి జైల్లో వేశాడు, అదే కదా ఆయన బాధ, అదే కదా ఆయన చేసిన తప్పు. లేకపోతే అంత ఫోర్స్గా పూనుకోడు, ఆ పని వెంటనే కవితని జైల్లో వేస్తాడు, ఇప్పుడు కేటీఆర్ని కూడా జైల్లో వేస్తా అంటున్నాడు. అంటే ఇక్కడ నా అనుభవంలో ఎవరిని జైల్లో వేయకూడదమ్మా, జైల్లో వెళ్తే వేస్తే వాళ్ళు సింపతి గెయిన్ చేస్తారు. చంద్రబాబు నాయుడిని జైల్లో వేయడం మన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్లో అతిపెద్ద తప్పు, ప్రపంచం అంతా కదిలింది. 74 సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో, 40 సంవత్సరాలు ఉన్నవాడికేమో జైల్లో ఈ పరిస్థితిలో ఉండడమా, చల్లనీళ్ళు స్నానమా, ఏసీ లేకపోవడమా, దోమలు కొట్టడానికి మందు లేకపోవడమా, రకరకాల రకరకాల. ఆయన పైగా షుగర్ పేషెంటు, తర్వాత సొరియాసిస్ ఏదో ఉంది. ఇటువంటి వాడిని ఇంత నీచంగా అవమానం చేయడం మంచిది కాదని ప్రపంచంలో ఉన్న సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతా కదిలింది. అదే పెద్ద శాపం అయిపోయింది ఆయన పాలిట. అలాగా జైల్లో వేయడం కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు, దాంతో పగలు ప్రతీకారాలు పెరిగిపోయినాయి. ఒక మాట చెప్తున్నాను, రాజకీయాలు ఎవరు కూడా పగలు ప్రతీకారాలతో అంటే నడపలేరు. మీరు రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు, నువ్వు ఓటు ఎందుకు వేసావు నీకు, మా జీవితాలు బాగుపడతాయని, నా కొడుకు ఒక ఉద్యోగం వస్తుందేమో, గవర్నమెంట్ ఇల్లు ఒకటి మాకు వస్తుందేమో, ఇంతకాలంగా ఇల్లు లేదు కదా, తర్వాత ఏదైనా కొంచెం రుణాలు అంటే పావల వడ్డీకో ఎంతో రుణాలు ఇస్తారేమో, అలా రుణమాఫీ చేయమని చెప్పడం కూడా అది మంచిది కాదమ్మా. రుణమాఫీ ఏమిటి, నువ్వు రుణం అని చెప్పావు పావల వడ్డీకి ఇస్తున్నాడు, అది నువ్వు వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా, 3 రూపాయలు వడ్డీకి ఇచ్చి బంగారం పెట్టుకుని ఇస్తున్నాడు మారువాడి, దానికంటే ఇది ఎంత సుఖం. అందువల్ల అంటే ప్రజలు ఆశించింది ఏంటంటే, మీరు సీటు మీద కూర్చున్నప్పుడు కాంచి ప్రజల వైపే మీ దృష్టి ఉండాలి, ప్రజా సంక్షేమాన్నే మీరు చూడాలి, ప్రజల తాలూకు సాధక బాధకాలు చూడాలి. ముఖ్యంగా యూత్ సంవత్సరానికి ఒక 2 లక్షలు 3 లక్షలు మంది చప్పున ఇంజనీర్స్ రోడ్డును పడుతున్నారు, అన్ని లక్షల మందిలోకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు,
అది కూడా చూసుకోవాలన్నమాట. ఆ విషయంలో మనకి తెలంగాణ చాలా బెటర్, కేటీఆర్ చాలా మంచి నాయకుడు. ఐ డూ అడ్మిట్, ఐ అప్రిషియేట్. వై బికాజ్ ఆయన మాకు కంపెనీలు చాలా అయ్యా తర్వాత చూస్తానని చెప్పేంత వరకు పరిశ్రమలు వచ్చేసాయి. అందరూ ఉద్యోగ యూత్లు చాలామంది హ్యాపీగా ఉన్నారు. రైతులకు కొంచెం ఏదో ఇలాంటి బాధలు ఉన్నాయి కానీ అన్ని చేసినప్పుడు కూడా ఓడించారు. అంటే ఏదో ఒక విధమైన లోటు వాళ్ళు ఆలోచించబట్టే కదా అన్నీ చేసినట్టయితే ఎందుకు మన రేవంత్ రెడ్డి మాట వింటారు? వాళ్ళు చేయింది ఏదో ఈయన చేస్తానని చెప్పాడు కాబట్టి ఈయన చేస్తాననేది ఏదో నిలబెట్టుకోలేడు లేకపోయాడు కాబట్టి ఇప్పుడు మరో మాట కాంట్రవర్సీలు మొదలవుతాయన్నమాట. ఆ మాత్రం చేతగానే వాడు ఎందుకు చెప్పాలరా, ఎందుకు వాగ్దానాన్ని ఇవ్వాలరా అంటారన్నమాట. ఈ కుట్రల రాజకీయం నేను నేను ప్రోత్సహించను. చూడండి కుట్రల రాజకీయం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే హత్యల వరకు వెళ్ళిపోయింది కదా, కత్తులు పలుగులు వీటి వరకు వెళ్ళిపోయింది కదా, చౌబ్రతుల మీదకి వెళ్ళిపోయింది కదా. ఈ ఎలక్షన్స్ మొత్తం నాలుగు ప్రాంతాల్లో రక్తం ఏళ్ళైపోయింది కదా, కొట్టడం అంతే, ఒకటి చెవి పూసేశారు అంతే, నరిగేశారు. ఇదా రాజకీయం, ఇదే రాజకీయం. రాజకీయంలో రాజకీయంగా దెబ్బ కొట్టండి అంతేగాని అంటే ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం మంచిది కాదు, ఇల్లు తగలబెట్టడం మంచిది కాదు, ప్రజల్ని చంపేయడం కానీ జీవితాంతం వికలాంగుణ్ణి చేయడం కానీ మంచిది కాదు, ఇలాగ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మల్లారెడ్డి అనవసరమైనటువంటి గొడవలు పడ్డాడు. ఇన్ని లోపాలన్నీ అతనే బయట చెప్పుకున్నాడు. లోపాలను బయట చెప్పుకోవడం ఏంటి? తర్వాత ఈనాటి రాజకీయం ఎలా ఉందంటే ఎవరు మెజారిటీగా ఉంటే వాళ్ళ దానికి వెళ్ళిపోతున్నారమ్మా, ఎవరు గెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సరదాకి నీతిమాన్యుల పని కాదు, వాళ్ళు సంపాదించిన వేల కోట్లకు ఒక రక్షణ వస్తుందని. అందువల్ల నువ్వు అలా వెళ్ళిపోతానని చెప్పావు, మళ్ళీ ఏదో పౌరుషం అడ్డొచ్చింది. సో ఇన్ని రకాలుగా నువ్వు తప్పులు చేసి ఉన్నావు కాబట్టి ఇక ముందు నువ్వు మాట్లాడితే కేఏ పాలు మాట్లాడినట్టుగానే నిన్ను కూడా చూస్తారు. రాజకీయ నాయకుడు డబ్బుతో గెలుచుకోడు, రాజకీయ నాయకుడికి బుర్ర కూడా కావాలి కదా. ఆ బుర్ర నీకు లేదు, నువ్వు ఎక్కడి నుంచి జీవితాన్ని ప్రారంభించావు అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ అలా కాదు కదా. ఈరోజు నువ్వు ఏంటంటే 5000 కోట్ల పైన సంపాదించావు, అలాగే ఉండండి. ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షించరు కదా. పోనీ అలాగని ఇక్కడ ఏమైనా రేవంత్ రెడ్డి రక్షిస్తాడా? రక్షించడు. మళ్ళీ ఏం జరగాలి? ఆయన పోయిన ఆస్తిలో సగం ఆస్తి ఎవరికో ఇచ్చి కాళ్ళు వీళ్ళు పట్టుకుంటే కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. ఇది వాస్తవం. ఇప్పుడు మేమేమి లంచాలు తీసుకుంటామని నీతి వాక్యాలు పలికినప్పటికి కూడా ఏదో ఇంత నీకు నా మూలంగా నీకు 5000 కోట్లు వస్తున్నాయి, నీ మరి దీనిలో డీల్ అవ్వాలంటే మరి అధికారులు వీళ్ళందరూ మరి ఇంక్లూడ్ అయి ఉంటారు, మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నువ్వు నా కోసం కాదు వాళ్ళ కోసం చూసుకుంటూ పోయే అయిపోయింది కదా. అందువల్ల మల్లారెడ్డి చేసింది 100కి 100 రూపాయలు తప్పు. లౌక్యం లేకపోవడం, ప్రథమ కోపం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, తన రహస్యాల్ని తనే బయట పెట్టుకోవడం, ఇన్నీ కలిసి ఈరోజు మల్లారెడ్డి కేఏ పాల్ లాగా అయిపోయాడు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.